హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్ అండ్ టుడే ఐమ్ గోయింగ్ డిస్కసింగ్ అబౌట్ ఎకానమీ టెన్త్ ఎన్సీఆర్టీ అండి సో నైన్త్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫోర్ చాప్టర్స్ ఉన్నాయి ఫోర్ చాప్టర్స్ కూడా కంప్లీట్ చేసేసాను నెక్స్ట్ మనకి టెన్త్ ఎన్సీఆర్టీలోని అగైన్ ఫైవ్ చాప్టర్స్ దాకా ఉన్నాయి దానిలో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి డెవలప్మెంట్ గురించి సో ఈ సెషన్లోని సేమ్ ఒక్కొక్క చాప్టర్కి ఒక్కొక్క సెషన్లో కంప్లీట్ చేస్తాను ఎంత టైం అయితే అంత టైం అండి నా ఉద్దేశం ఏంటంటే మీరు ఇక్కడ మీరు ఒక సింగిల్ సిట్టింగ్ కూర్చునేటప్పుడు ఒక ఒక యూనిట్ ఒక కంప్లీట్ యూనిట్ అనేది మీరు కంప్లీట్ చేసేయాలి ఓకేనా ఎకానమీ అన్నది అంటే ఎన్సీఆర్టీ ఇస్ ద బేసిక్ అనమాట బేసిక్ మనకు ఫౌండేషన్ లెవెల్ తెలుస్తుంది సో మీరు ఎన్సీఆర్టీ బేసిక్స్ నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ఎప్పుడైతే మీరు కరెక్ట్గా ఫౌండేషన్ వేసుకుంటారో అప్పుడు ఆటోమేటిక్గా మీరు సంజీవ్ వర్మ కానీ రమేష్ సింగ్ కానీ లేకపోతే ఎనీ అదర్ ప్రిస్క్రైబ్డ్ ఆథర్స్ చదివినప్పుడు మీకు ఎకానమీ టర్మ్స్ అనేవి ఈజీగా అర్థమవుతాయి అన్నమాట ఓకే సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మెయిల్ టు మీ మ్యామ్ ట్వంటీ ట్వంటీ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ అండ్ టెలిగ్రామ్లో కూడా మీకు సంకల్ప్ స్టడీ సక్సెస్ అని టైప్ చేస్తే మన ఛానల్ వస్తుంది సో మీరు అందులోని డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు సో సి హియర్ డైరెక్ట్గా నేను మీకు ఇక్కడ ఎన్సిఆర్టీ నోట్సే అంటే ఎన్సీఆర్టీ పీడిఎఫ్ టెక్స్ట్ బుక్నే నేను మీకు పెట్టాను ఇక్కడ సో దీని దీనిలో మనకి సో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మనకి డెవలప్మెంట్ ఓకే నెక్స్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్ సెక్టార్స్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ అండ్ మనీ అండ్ క్రెడిట్ సో మనం నైన్త్ క్లాస్లో ఏమేమి చదువుకున్నామో దానికి కొంచెం యాడ్ ఆన్స్ అనమాట ఇందులో మనకు ఉంటాయి ఓకేనా చాప్టర్ ఫోర్లో గ్లోబలైజేషన్ అండ్ ద ఇండియన్ ఎకానమీ చాప్టర్ ఫైవ్ వచ్చేసి కన్జ్యూమర్ రైట్స్ గురించి ఉంటుంది ఓకేనా సో ఓవరాల్గా మనకి ఫైవ్ క్లాసెస్లో ఫైవ్ సెషన్స్లోని టెన్త్ ఎన్సీఆర్టీ కంప్లీట్ అయిపోతుంది రైట్ సో వాట్ ఈజ్ హియర్ డెవలప్మెంట్ ఏంటి సో డెవలప్మెంట్ ఫస్ట్ స్టాప్ ఇస్ డెవలప్మెంట్ సో దేని గురించి డెవలప్మెంట్ ఎవరికి డెవలప్మెంట్ అంటే కనుక ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ ఎకానమీ ఎవరి గురించి మాట్లాడతాం మనం మొత్తం ఒక కంట్రీ యొక్క ఎకానమీ గురించి మాట్లాడాలి అంటే కనుక ఆ కంట్రీలో ఉండే ఆల్ పీపుల్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది మనకి సో జీడిపి విచ్ ఇన్వాల్వ్స్ ఎవ్రీథింగ్ రైట్ సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క పర్సన్కి ప్రతి ఒక్క పీపుల్కి కూడాను డిఫరెంట్ డిఫరెంట్ డెవలప్మెంట్ థాట్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ గోల్స్ ఉంటాయి అందరికీ ఒకే గోల్ ఉండదు ఒకళ్ళు గ్రూప్ వన్ కొట్టాలనుకుంటారు ఒకళ్ళు గ్రూప్ వన్ టూ కొట్టాలనుకుంటారు ఒకళ్ళు ఎస్ఎస్సీకి సెలెక్ట్ అవ్వాలనుకుంటారు ఒకటి పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటారు ఒకళ్ళు కలెక్టర్ అవ్వాలనుకుంటారు లేకపోతే ఇంకొకరు డాక్టర్ అవ్వాలనుకుంటారు సో ఒక్కొక్కరి యొక్క ఆస్పిరేషన్స్ ఒక్కొక్కలా ఒక్కొక్కలా ఉంటాయి అన్నమాట సో ఇక్కడ ఎవరి ఏ ఏ పర్సన్ని తీసుకుంటే వాళ్ళ యొక్క యాస్పిరేషన్స్ అంటే వాళ్ళ యొక్క గోల్ ఏ విధంగా ఉంటుంది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ లేబర్ తీసుకోండి అంటే ల్యాండ్లెస్ లేబర్ అసలు భూమి భూభాగమే లేని ఒక రైతుని లేబర్ని తీసుకుంటే వాళ్ళకి వాళ్ళు దేని గురించి ఆలోచిస్తారు వాళ్ళ యొక్క యాస్పిరేషన్ ఎలా ఉంటుంది వాళ్ళు డాక్టర్లు అవ్వాలనుకుంటారా నో కనీసం మాకు ఈరోజు ఫుడ్కి అవసరమైనంత డబ్బులు మాకు వచ్చి సో మేము చదువుకునే పిల్లలకి చదువు చెప్పేంత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసేంత మనీ మాకు ఈ రోజు సర్వే అవ్వడానికి బెటర్ వేజెస్ ఉంటే చాలు అని వాళ్ళు ఆలోచిస్తారు ఓకేనా నార్మల్గా ఒక ఫార్మర్ని తీసుకోండి ఏదైనా ఒక రెండు ఎకరాలు ఉన్న రైతుని తీసుకోండి ఓకేనా తన యొక్క యాస్పిరేషన్స్ ఏ విధంగా ఉంటాయి మనకి ఈ భూమి ఇప్పుడు మనం పండించినటువంటి పంట ఏదైతే ఉందో మార్కెట్లో సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉందో మంచి సపోర్ట్ ప్రైజ్ రావాలి ఓకేనా సో మొత్తం నా క్రాప్ అంతా కూడా చెల్లిపోవాలి నేను ఈ సంవత్సరం దానికంతా కూడాను నా పంట అంతా కూడాను మంచి ధర రావాలి నా పంటకి అని చెప్పేసి ఫార్మర్ యొక్క గోల్ అలా ఉంటుంది ఓకేనా అదే ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రూప్ వన్ ఆఫీసర్గా అనుకోండి సో మీ యొక్క థాట్స్ గోల్స్ ఎలా ఉంటాయి నేను ఖచ్చితంగా టూ థౌజండ్ ట్వంటీ వన్లోని గ్రూప్ వన్ ఆఫీసర్ని కావాలి లేదా గ్రూప్ టూని కొట్టాలి ఖచ్చితంగా సో ఇలా ఉంటుంది అనమాట సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ పర్సన్స్ ఉంటారు వాళ్ళ యొక్క యాస్పిరేషన్స్ ఉంటాయి ఓకే సో ఇక్కడ థింగ్ ఏంటి మనకి అని అంటే కనుక మీకు ఈ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ని డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరు చదువుకునేటప్పుడు డైరెక్ట్గా ఎన్సీఆర్టీ సెక్ టెక్స్ట్ బుక్ని చదువుకోండి బికాస్ క్వశ్చన్స్ ఖచ్చితంగా డైరెక్ట్గా ఎన్సిఆర్టీ బుక్ నుంచి వస్తాయి ఓకే సో నేను ఏదైతే లైన్ మీకు అండర్లైన్ చేస్తానో దానిని రిపీటెడ్గా చదవండి ఈ రిమైనింగ్ అన్నెసెసరీగా చాలా ఉంటాయి మనకి అంటే మన ఫర్ అండర్స్టాండింగ్ కోసం ఉంటాయి ఇవన్నీ చదవాల్సిన అవసరం ఉండదు ఓకే సో ఇక్కడ నేను హైలైట్ చేసి హైలైట్ చేసింది మాత్రమే చదవండి సో ఇక్కడ టూ వాట్ ఈస్ ద థింగ్ హియర్ డిఫరెంట్ పర్సన్స్ కెన్ హ్యావ్ ఎ డిఫరెంట్ డెవలప్మెంటల్ గోల్స్ అండ్ టు వాట్ మే బి డెవలప్మెంట్ ఫర్ వన్ మే నాట్ బి డెవలప్ డెవలప్మెంట్ ఫర్ ద అదర్ ఇట్ మే ఈవెన్ బి డిస్ట్రక్టివ్ ఫర్ ద అదర్ సో ఇక్కడ ఏంటి అంటే కనుక ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైతు పంటని పండించాలనుకుంటున్నారు సో దాని ద్వారా తను లాభాన్ని పొందాలనుకుంటున్నారు సో దీనివల్ల ఎవరికైనా అంటే ఈ డెవలప్మెంట్ వల్ల ఎవరికైనా హామ్ జరుగుతుందా అంటే లేదు బట్ సీ దిస్ ఇక్కడ పారాగ్రాఫ్ చూడండి ఏ గర్ల్ ఎక్స్పెక్ట్స్ మచ్ ఫ్రీడమ్ ఆపర్చునిటీ యాజ్ హర్ బ్రదర్ ఓకేనా సో ఇప్పుడు నార్మల్గా మన ఇంట్లోని ఆడపిల్లలు అబ్బాయిలు ఉన్నారంటే ఎవరికి ఎక్కువ ఫ్రీడమ్ ఎవరికి ఎక్కువ ఆపర్చునిటీస్ ఇస్తారు ఆబ్వియస్గా ఇప్పటికీ కూడాను ఆ సిచ్యువేషన్ నడుస్తుంది ఓకేనా సో కొన్ని కొంతమంది ఇళ్లలోని గర్ల్స్కి ఫ్రీడమ్ ఇస్తున్నారు ఆపర్చునిటీస్ ఇస్తున్నారు బట్ ఇప్పటికీ కూడా కొన్ని కొంతమంది ఇళ్లలోని గర్ల్స్కి సరైన ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం లేదు రైట్ సో మచ్ అంటే ఇప్పుడు బ్రదర్కి ఎక్కువ ఫ్రీడమ్ని ఆపర్చునిటీ ఇస్తున్నారు బట్ గర్ల్ కూడాను తన యొక్క యాస్పిరేషన్స్ ఎలా ఉంటాయి సో నాకు మా తమ్ముడికి మా అన్నయ్యకి ఏ విధంగా చూస్తున్నారో నాకు నాకు అంతే ఫ్రీడమ్ ఇస్తే బాగుంటుంది అని తను అనుకుంటారు అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఎక్కువ జనరేట్ అవ్వడం కోసం ఏంటంటే కనుక ఇండస్ట్రీని ఏం చేస్తారు మే వాంట్ టు మోర్ డ్యామ్స్ సో మనకి మన డ్యామ్స్ కడతారు సో డ్యామ్స్ కట్టడం వల్ల ఏమవుతుంది మనకి నదుల మీద డ్యామ్స్ కట్టడం వల్ల ఆ వాటర్ని యూజ్ చేసుకొని హైడ్రోలాజికల్ ప్రాజెక్ట్స్ ద్వారా మనకి ఎలక్ట్రిసిటీని జనరేట్ అవుతుంది సో ఇండస్ట్రీలిస్ట్ స్ట్రెయిన్ అనుకుంటారు డ్యామ్స్ని ఎక్కువగా కండక్ట్ అంటే మోర్గా కన్స్ట్రక్షన్ చేసి ఎలక్ట్రిసిటీని ఎక్కువగా మనకు ప్రొవైడ్ చేస్తే కనుక మేము ఎక్కువ ప్రొడక్ట్ని ప్రొడక్ట్స్ని మేము అందించగలుగుతాము అనుకుంటారు బట్ దీనివల్ల ఏమవుతుంది ఇట్ మే సబ్మైస్ ద ల్యాండ్ అండ్ డిస్టర్బ్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ డిస్ప్లేస్డ్ సో ఇప్పుడు ఆ పర్టికులర్ ఏరియాలో ఎక్కడైతే డ్యామ్ కట్టాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ ఏరియాలో ఏంటి నది ఇలా ప్రవహిస్తూ ఉండేటప్పుడు ఈ ఏరియాలో ఎవరైతే పీపుల్ నివసిస్తున్నారో వాళ్ళందరినీ కూడాను మనము రీప్లేస్ చేయాలి అంటే వేరే ప్లేస్కి తరలించాలి ఎందుకంటే అక్కడ డ్యామ్ కట్టాలనుకుంటున్నారు కాబట్టి రైట్ సో ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ కొంత ల్యాండ్ అనేది సబ్మిట్ అయిపోతుంది ఆ ల్యాండ్లో ఉన్నటువంటి మెయిన్గా ట్రైబల్ పీపుల్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు సో ఇక్కడ ఇండస్ట్రియలిస్ట్ డెవలప్మెంట్ కోసం ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారు ట్రైబల్ పీపుల్ ఎఫెక్ట్ అవుతున్నారు ఈ ఎగ్జాంపుల్లో మనకి ఇండస్ట్రియలిస్ట్ తన ప్రొడక్టివిటీని ఎక్కువగా తీసుకురావడం కోసం సో దీనివల్ల మనకి గుడ్ థింగే ఇండస్ట్రియలిస్ట్ మోర్ పవర్ మోర్ ఎలక్ట్రిసిటీని మనం ప్రొవైడ్ చేస్తే తన దగ్గర ఏమవుతుంది ఎక్కువ ప్రొడక్షన్ ఉన్నది వస్తుంది ఎక్కువ ప్రొడక్షన్ బయటకు వస్తే ఏమవుతుంది ఆటోమేటిక్గా ఎకానమీ పెరుగుతుంది జీడిపి పెరుగుతుంది అంత బాగుంది బట్ దీనివల్ల ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారు ఆ ఏరియాలోని ఏదైతే మనం సబ్మిట్ చేస్తున్నామో ల్యాండ్ ఎవరైతే పీపుల్ని మనం డిస్ప్లేస్ చేస్తున్నామో ఆ పీపుల్ ఎఫెక్ట్ అవుతున్నారు సో ఇక్కడ ఏంటి ఒక్కొక్కసారి డెవలప్ మెంట్ అనేది రెండు రకాలుగా ఉంటుంది అయితే అది ఎవరికి హాని తలపట్టకుండా ఉన్నది ఒకటి ఇంకొకటి ఏంటంటే కనుక ఒకరు డెవలప్మెంట్ అవుతారు వాళ్ళ డెవలప్మెంట్ అవ్వడం వల్ల ఇట్ మే నాట్ బి డెవలప్మెంట్ ఫర్ ద అదర్ ఇంకొకరికి డెవలప్మెంట్ కాదు సో దీనివల్ల ఖచ్చితంగా అవుతారు అనమాట సో దిస్ ఈస్ ద టూ కేసెస్ ఇన్ డెవలప్మెంట్ మనకి అర్థమైంది కదా సో ఫస్ట్ డెవలప్మెంట్లో టూ టైప్స్ ఉంటాయి డెవలప్మెంట్లో ఫస్ట్ టైప్ ఏంటంటే కనుక డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ ప్రతి ఒక్క పర్సన్కి ఏ పర్సన్కి ఆ పర్సన్కి ఇండివిజువల్గా గోల్స్ యాస్పిరేషన్స్ ఉంటాయి సో అవి వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవడంలోని వాళ్ళ డెవలప్ డెవలప్మెంట్ అవడంలోని ఒక్కొక్కసారి ఎదుటి వ్యక్తికి లేదా వేరే పర్సన్స్కి కానీ ఏమంటే ఎఫెక్ట్ ఉంటుంది ఎఫెక్ట్ ఉండదు సో దట్ ఈస్ ద కండిషన్ అనమాట ఇక్కడ సో ఈ ఫస్ట్ కండిషన్లో ఏంటి డెవలప్మెంట్ జరిగితే ఎవరికి నష్టం అనేది జరగదు ఇండివిజువల్గా డెవలప్మెంట్ ఉంటుంది సెకండ్ టైప్లో ఎలా ఉంటుందంటే ఒకళ్ళు డెవలప్మెంట్ అయితే ఇంకొకరు నష్టపోతారు ఓకే సో దిస్ ఈస్ దిస్ లైన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ హియర్ అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఇన్కమ్ అండ్ అదర్ గోల్స్ సో నెక్స్ట్ మన ఏంటి మెయిన్ మనకి మెయిన్ ఇన్కమ్ అనేది ప్రాపర్గా ఉంటే అంటే మీరు మీ యొక్క గోల్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీకు కావాల్సింది ఏంటి ఫస్ట్ ఇన్కమ్ కావాలి ఇన్కమ్ జనరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రైట్ సో ఇక్కడ ఏంటంటే కనుక అందరూ కూడా ఇప్పుడు ఎవరైనా వర్క్ చేస్తున్నప్పుడు బెటర్ వేజెస్ గురించే ఆలోచిస్తారు రైట్ డీ ఇప్పుడు తన రైతు తన యొక్క క్రాప్కి తన పండినటువంటి ఏదైతే పంట ఉందో దానికి డీసెంట్ ప్రైస్ రావాలనే కదా ఎక్స్పెక్ట్ చేస్తారు ఓకే అంటే ఇప్పుడు ఆ పంట పండించడానికి తనకి యాభై వేల రూపాయలు ఖర్చు అయిందంటే యాభై వేల రూపాయల కంటే ఎక్కువ ఒక లక్ష రూపాయలు ఎంతో వస్తాయి తను హ్యాపీగా ఫీల్ అవుతారు రైట్ సో డీసెంట్ ప్రైస్ అనేది రావాలి సో దీనికన్నా తక్కువగా ముప్పై వేలో ఇరవై వేలో వచ్చిందనుకోండి ఆ పంటకి దిగుబడికి మనీ సో దానివల్ల యూజ్ ఏముంది అతను పెట్టు పెట్టిన పెట్టుబడి కంటే తనకి ఇన్కమ్ చాలా తక్కువగా వచ్చింది సో ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడాను డే బెటర్ వేజెస్ గురించి డీసెంట్ ప్రైజెస్ గురించి వాటి గురించే మనకి ఇక్కడ ఆలోచిస్తారనమాట సో ఇదిలా పక్కన పెడితే బిసైడ్ సీకింగ్ మోర్ ఇన్కమ్ వన్ వే ఆర్ అదర్ పీపుల్ ఆల్సో సీకింగ్ దట్ దేని గురించి ఆలోచిస్తారంటే ఈక్వల్ ట్రీట్మెంట్ ఈక్వల్ ట్రీట్మెంట్ ఫ్రీడమ్ స్వేచ్ఛ గురించి సెక్యూరిటీ గురించి రెస్పెక్ట్ ఆఫ్ అదర్స్ గురించి అంట ఆలోచిస్తారనమాట అంటే ఇన్కమ్ గురించే వాళ్ళు సీక్ చేయరు దే ఆల్సో సీకింగ్ ఫర్ అంటే దేని గురించి వాళ్ళు చూస్తారు అంటే కనుక ఈక్వల్ ట్రీట్మెంట్ గురించి చూస్తారు ఫ్రీడమ్ గురించి చూస్తారు సెక్యూరిటీ గురించి చూస్తారు రెస్పెక్ట్ ఆఫ్ అదర్స్ గురించి చూస్తారు చూస్తారన్నమాట సో ఇదంతా గురించి కూడా మనకి ఏంటంటే యావరేజ్ ఇన్కము పెరక్యాప్టా ఇన్కమ్ గురించి చెప్తున్నారు ఈ ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చారంటే యావరేజ్ ఇన్కమ్ అంటే ఒక పర్సన్ యొక్క పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారు అన్నది చెప్పడం ఈ ఈ కాన్సెప్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట సో ఇప్పుడు మరి ఎగ్జాంపుల్ మీకే ఒక ఉద్యోగం వచ్చింది అనుకోండి ఓకేనా మీ యూ యూ యు యూ గెట్ ఏ జాబ్ ఇన్ ఏ ఫార్ ఆఫ్ ప్లేస్ ఓకేనా చాలా దూరంగా మీకు ఒక ప్లేస్లోని ఒక ఉద్యోగం వచ్చింది సో మీరు ఆ ఉద్యోగాన్ని యాక్సెప్ట్ చేసే ముందు మీరు ఏంటి అంటే ఆలోచిస్తారు థింక్ ఒకసారి మీరు ఆ ఉద్యోగాన్ని యాక్సెప్ట్ చేసే ముందు ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏపీలోని వైజాగ్లో మీరు నివసిస్తున్నారు ఓకేనా సో మీకు ఎక్కడో ఉత్తరప్రదేశ్లో జాబ్ వచ్చింది ఓకేనా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది మంచి జాబ్ వచ్చింది సో మీరు ఆలోచి ఏంటని ఆలోచిస్తారు ఓకే అపార్ట్ ఫ్రమ్ ఇన్కమ్ అక్కడ మీ ఫ్యామిలీ వెళ్ళి ఉండడానికి సర్వైవ్ అవ్వడానికి ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయా లేదా అని ఆలోచిస్తారా ఆలోచించరా ఇది గవర్నమెంట్ జాబ్ విషయంలో ఆలోచించరు నార్మల్గా ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ ఎక్కడొచ్చినా సేఫ్టీ అని చెప్పేసి ఫస్ట్ జాయిన్ అవుతాము ఓకే సో నార్మల్గా ఏంటి అంటే ప్రైవేట్ సెక్టర్ జాబ్ చేసేవాళ్ళు ఏంటంటే కనుక ఇవన్నీ క్రైటీరియాని ఆలోచించుకుంటారు ఎస్ నాకు ఇన్కమ్ పెరుగుతుంది మంత్లీ ఇన్కమ్ శాలరీ అయితే పెరుగుతుంది బట్ వాట్ అబౌట్ ది సిచ్యువేషన్ లేదు అట్మాస్ఫియర్ ఎలా ఉంది వాటర్ ఎలా ఉంది ఓకేనా పిల్లలకి ఎడ్యుకేషన్ అక్కడ సరైన మంచి స్కూల్స్ ఉన్నాయా లేదా ఇవన్నీ గురించి ఆలోచిస్తామా ఆలోచించమా అది ఇది ఒక కేసులో ఉండాలి సెకండ్ కేసు ఏంటంటే కనుక ఇక్కడ మనకి ఎన్నిదర్ కేసులోని ఏ జాబ్ మే గివ్ యూ లెస్ పే బట్ మే ఆఫర్ రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ దట్ ఎన్హాన్సెస్ యువర్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఓకేనా సో కొంతమంది తక్కువ జీతం ఇస్తారు బట్ లైఫ్ లాంగ్ వాళ్ళు సెక్యూరిటీ ఆఫ్ టెన్ యూర్ ఇవ్వగలుగుతారనమాట ఓకేనా సో వెంట వెంటనే టూ ఇయర్స్కో త్రీ ఇయర్స్కో మీకు చేంజ్ చేయడము అలా ఏమీ ఉండదు ఇంకో ఇంకొక రకం ఎలా ఉంటుందంటే ఇంకొక రకం జాబ్స్ దే ఆఫర్ హై పేస్ బట్ నో జాబ్ సెక్యూరిటీ ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ జాబ్స్ తీసుకోండి ఓకేనా వాళ్ళు నెలకి ఎనభై వేలు లక్ష రూపాయలు లక్ష యాభై వేలు రెండు లక్షల రూపాయలు జీవితం ఇస్తూ ఉంటారు బట్ జాబ్ సెక్యూరిటీ ఉంటుందా రెసిప్షన్ ప్రాబ్లం వచ్చింది వెంటనే ప్రాజెక్ట్స్ ఏమీ లేవు అంటే కనుక వెంటనే ఫైర్ చేస్తారు రైట్ సో ఈ కండిషన్లో ఏంటంటే కనుక అట్లీస్ట్ మీకు ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి టైం కూడా ఉండదు అనమాట సో సిమిలర్లీ ఇక్కడ మనకి ఏంటంటే కనుక ఫర్ డెవలప్మెంట్ పీపుల్ లుక్స్ ఎట్ మిక్స్ ఆఫ్ గోల్స్ కూడా మనకి ఉంటాయి సో డెవలప్మెంట్లో మనకి మిక్స్ ఆఫ్ గోల్స్ ఉంటాయి అంటే ఇక్కడ ఏంటి ఓన్లీ ఇన్కమే మీ గోల్ కాదు ఓన్లీ అట్మాస్ఫియరే మీ గోల్ కాదు ఓన్లీ చిల్డ్రన్ ఎడ్యుకేషనే మీ గోల్ కాదు ఇట్స్ ఏ మిక్స్ ఆఫ్ ఆల్ గోల్స్ అనమాట సో డిఫరెంట్ డిఫరెంట్ గోల్స్ మనకి అక్కడ మిక్స్ అయి ఉంటాయి సో నార్మల్గా ఉమెన్ గురించి తీసుకోండి ఇఫ్ ఉమెన్ ఎంగేజ్డ్ అనే పెయిడ్ వర్క్లో ఉన్నారనుకోండి సో ఏమో తను ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తారు సెక్యూరిటీ సొసైటీలోని మంచి పేరుని ఓకే రెస్పెక్టబుల్గా ఉండే నేచర్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు రైట్ సో ఇక్కడ ఏంటంటే కనుక ద డెవలప్మెంటల్ గోల్స్ దట్ పీపుల్ హ్యావ్ ఆర్ నాట్ ఓన్లీ అబౌట్ ద ఇన్కమ్ ఓకేనా ఇక్కడ డెవలప్మెంట్ గోల్స్ అంటే ఇక్కడ ఓన్లీ ఇన్కమ్ గురించే కాదు బట్ ఆల్సో అబౌట్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ కూడా ఉంటాయి ఇన్ కేస్ ఆఫ్ ఉమెన్ కింద ఉమెన్ని ని తీసుకునేటప్పుడు నాట్ ఓన్లీ అబౌట్ ఇన్కమ్ ఇన్కమ్ గురించే తను ఆలోచించదు సెక్యూరిటీ గురించి చూసుకుంటారు ఓకే సేఫ్టీ ఎలా ఉంది సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ ఉందా లేదా ఇవన్నీ కూడా చెక్ చేసుకొని అప్పుడు జాయిన్ అవుతారనమాట ఉమెన్స్ ఏదైనా జాబ్లోని రైట్ సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే కనుక మనకి ఇక్కడ గోల్ ఏదైతే ఉందో డెవలప్మెంటల్ గోల్స్ అది కేవలం ఇన్కమ్కి మనీకి సంబంధించినవి మాత్రమే కాదు ఇట్స్ బట్ ఆల్సో సమ్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ కూడా మనకి ఉంటాయి అని చెప్తున్నారు అండ్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ నేషనల్ డెవలప్మెంట్ నేషనల్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే It is very important to keep in mind that different persons could have a different as well as conflicting nations of a country's development notions. సో ఇక్కడ డెవలప్మెంట్ విషయంకి వచ్చినప్పుడు ఏంటంటే కనుక నేషనల్ డెవలప్మెంట్ నేషనల్ డెవలప్మెంట్ అంటే జాతీయంగా డెవలప్మెంట్ అభివృద్ధి అనేది ఉండాలి జాతీయ అభివృద్ధి అవ్వాలి అంటే కనుక ఆ పర్టికులర్ కంట్రీలో ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క పర్సన్ యొక్క డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పిరేషన్స్ ఉంటాయి సో ఎవరి వాళ్ళకి డెవలప్మెంట్ గోల్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి వీటన్నింటి కలిసికట్టుగా మనకి నేషనల్ డెవలప్మెంట్ అనేది వస్తుంది అని చెప్తున్నారు అనమాట సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ కీప్ ఇన్ మైండ్ దట్ డిఫరెంట్ పర్సన్స్ కుడ్ హ్యావ్ ఎ డిఫరెంట్ ఆస్పిరేషన్స్ డిఫరెంట్ గోల్స్ ఓకే కాన్ఫ్లిక్ట్ నోషన్స్ ఆఫ్ ద కంట్రీస్ డెవలప్మెంట్ సో ఇవన్నీ కలిసికట్టుగా మనకి ఏం అవుతుంది అల్టిమేట్గా కంట్రీ డెవలప్మెంట్ కోసం పాటు పడుతున్నట్టుగా సీత ఇక్కడ సిచ్యువేషన్ చూడండి లుక్ ఎట్ దిస్ పిక్చర్ ఈ పిక్చర్ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది వాట్ షుడ్ బి ద డెవలప్మెంట్ గోల్ ఫర్ సచ్ ఎన్ ఏరియా సో ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉంది ఓకేనా ఆ పక్కనే చాలా చిన్న చిన్న గుడిసెలు ఉన్నాయి సో ఇక్కడ మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి డెవలప్మెంట్ గురించి మీ తాంట్లో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఓకే సెకండ్ క్వశ్చన్ చూడండి రీడ్ దిస్ న్యూస్ పేపర్ రిపోర్ట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలో సో ఇది మనకి ఒక న్యూస్ పేపర్లో వచ్చిన రిపోర్ట్ ఏంటంటే వెజల్ విజల్డ్ డమ్ ఫైవ్ హండ్రెడ్ టర్న్స్ ఆఫ్ లిక్విడ్ టాక్సిక్ వేస్ట్ ఇన్ టు ఓపెన్ ఎయిర్ డమ్స్ ఇన్ ఎ సిటీ అండ్ ఇన్ ద సరౌండింగ్ సీ దిస్ హ్యాపన్ ఇన్ ద సిటీ కోల్డ్ అబిజాన్ ఇన్ ఐవరీ కోస్ట్ ఇన్ ఆఫ్రికన్ కంట్రీ సో ఆఫ్రికన్ కంట్రీలో ఎవరిన్ ఐవరీ కోస్ట్ అనే ఒక ప్రాంతంలో సిటీలో ఏంటంటే కనుక ఒక పెద్ద ఇండస్ట్రీ నుంచి సమ్ ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ లిక్విడ్ టాక్సిక్ అంటే కెమికల్స్ విషపూరితమైనటువంటి సమ్ వేస్ట్ని ఏంటంటే కనుక డమ్ చేస్తారు ఎయిర్లోకి ఓపెన్ ఎయిర్ డమ్స్ ఇంటూ ద సిటీ సో దీని కారణంగా ఏమైందంటే చాలా వరకు ఈ టాక్సిక్ విషపూరితమైనటువంటి కెమికల్స్ వాళ్ళ ఫ్యూమ్ వల్ల ఏమొచ్చిందంటే చాలామందికి స్కిన్ ర్యాషెస్ వచ్చాయి నోసా వచ్చింది డయేరియా ఎక్సెట్రా చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ అయ్యి ఫేస్ చేశారనమాట ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు సో ఆఫ్టర్ మంత్ సెవెన్ పర్సన్స్ వర్ ఆల్సో డెడ్ ట్వంటీ హాస్పిటల్ అండ్ ట్వంటీ సిక్స్ థౌజండ్ ట్రీటెడ్ ఫర్ సిమ్టమ్స్ ఆఫ్ పాయిజనింగ్ అందరు పాయిజనింగ్ అయ్యారని చెప్పి సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ మనకి వైజాగ్లోని ఆ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి సమ్ కెమికల్ ఒక విషపూరితమైన గాలి అనేది బయటికి వచ్చేసి దానివల్ల చాలామంది సొమ్మ సిల్పోయి రోడ్ల మీద పడిపోయారు ఒక రీసెంట్గా ఇది జరిగింది రైట్ సో దీనికి మీరు ఇచ్చే డెవలప్మెంట్ రిపోర్ట్ ఏంటి సో దీన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయాలి ఓకే సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయన్నమాట అండ్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ హౌ టు కంపేర్ ద డిఫరెంట్ కంట్రీస్ ఆర్ స్టేట్స్ ఓకేనా సో నార్మల్గా మనం ఒక రెండు దేశాలని లేదా ఒక రెండు రాష్ట్రాలని ఎలా కంపేర్ చేస్తాం ఏం బేస్ చేసుకొని మనం కంపేర్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాకి అండ్ యూఎస్కి ఏంటి బేస్ చేసుకొని కంపేర్ చేస్తున్నాం ఓకేనా ఇండియాలోనే ఏపీ స్టేట్ని తెలంగాణ స్టేట్ని కానీ లేకపోతే వెస్ట్ బెంగాల్ స్టేట్ని ఉత్తరప్రదేశ్ని ఏ విధంగా కంపేర్ చేస్తున్నాం అంటే ఎక్కడ మనకి ఎకనామీ డెవలప్మెంట్ ఎక్కువగా ఉంది ఓకేనా సో ఇక్కడ డెవలప్డ్ కంట్రీ ఏది డెవలపింగ్ కంట్రీ ఏది సో ఎలా మనం ఏ ఏ క్రైటీరియా మీద బేస్ చేసుకొని మనం రెండు కంట్రీస్ని రెండు స్టేట్స్ని మనం కంపేర్ చేస్తున్నాము అని అంటే కనుక వెన్ వీ కంపేర్ ద డిఫరెంట్ థింగ్స్ దెన్ వీ హ్యావ్ ఎ సిమిలారిటీస్ యాజ్ వెల్ అస్ డిఫరెన్సెస్ ఉంటాయి రైట్ సిమిలారిటీస్ ఉంటాయి డిఫరెన్సెస్ ఉంటాయి అంటే సేమ్గా ఉన్నవి ఉంటాయి అండ్ తేడాగా ఉన్నవి అంటే తేడాలు భిన్న భిన్నాగా ఉన్నవి కూడా ఉంటాయి అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక క్లాస్ తీసుకోండి ఒక క్లాస్లోని ఫర్ ఎగ్జాంపుల్ ఒక థర్టీ మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు థర్టీ మెంబర్ స్టూడెంట్స్ అందరూ ఒకలాగే ఉంటారా కొంతమంది షార్ట్ కొంతమంది షార్ట్ ఉంటారు కొంతమంది టాల్గా ఉంటారు కొంతమంది లావ్గా ఉంటారు కొంతమంది సన్నంగా ఉంటారు సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ హెల్దీగా ఉంటారు కొంతమంది టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా బేస్డ్ ఆన్ దట్ క్రైటీరియా బట్టి మనము కంపేర్ చేస్తాం ఓకేనా స్టూడెంట్స్ని సో ఇప్పుడు మనం ఒక దేశాల్ని ఎలా మనం కంపేర్ చేస్తాము అంటే బేస్డ్ ఆన్ ఇన్కమ్ ఇన్కమ్ లెవెల్స్ సో వాట్ ఈస్ ద ఇన్కమ్ ఆఫ్ కంట్రీ ఓకేనా ఇప్పుడు ఇండియాకి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది వాట్ ఈస్ ద ఇన్కమ్ ఆఫ్ ఇండియా అంటే ద ఇన్కమ్ ఆఫ్ కంట్రీ ఇస్ ద ఇన్కమ్ ఆఫ్ ఆల్ ద రెసిడెంట్స్ ఆఫ్ ద కంట్రీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలోనే నూట ముప్పై రెండు కోట్ల మంది జనాభా ఉన్నారు ఈ నూట ముప్పై రెండు కోట్ల మంది జనాభా యొక్క ఇన్కమ్ ఎంత ఆ ఇన్కమే మనకి ఇండియా ఇన్కమ్ అనమాట ఓకేనా ఏదైనా ఒక కంట్రీ ఒక ఇన్కమ్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామండి ద ఇన్కమ్ ఆఫ్ కంట్రీ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ద ఇన్కమ్ ఆఫ్ ఆల్ ద రెసిడెంట్స్ ఆఫ్ ద కంట్రీ దిస్ గివ్స్ అస్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద కంట్రీ సో దిస్ లైన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ హియర్ ఇన్కమ్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ నథింగ్ బట్ ఇన్కమ్ ఆఫ్ ఆల్ ద రెసిడెంట్స్ ఆఫ్ ద కంట్రీ సో ఇప్పుడు ఏంటి ఈ కంపారిజన్ ఏదైతే ఉందో అంటే ఇన్కమ్ టోటల్ ఇన్కమ్ అయితే కంపారిజన్ ఉందో ఈ రెండు దేశాలని మనం కంపేర్ చేయడానికి మనకి యూస్ఫుల్ అవుతుందా అంటే నో ఫర్ కంపారిజన్ బిట్వీన్ ద కంట్రీస్ టోటల్ ఇన్కమ్ ఈజ్ నాట్ సచ్ అండ్ యూస్ఫుల్ మెజర్ ఎందుకంటే సిన్స్ ద కంట్రీస్ హ్యావ్ ఎ డిఫరెంట్ పాపులేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో నూట ముప్పై రెండు కోట్ల మంది ఉన్నారు యూఎస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ క్రోస్ ఉన్నారు ఓకేనా సో ఇక్కడ మీరు ఎలాగ ఇన్కమ్ని ఫైండ్ అవుట్ చేయగలుగుతారు నూట ముప్పై రెండు కోట్ల మందికి యాభై కోట్ల మందికి ఓకే ఇజ్ ఇట్ పాసిబుల్ నో సో టోటల్ ఇన్కమ్ ఆఫ్ వన్ థర్టీ టూ క్రోస్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఫిఫ్టీ క్రోస్ ఈజ్ డిఫరెంట్ సో టోటల్ ఇన్కమ్ అనేది మనం క్రైటీరియాగా తీసుకొని కంపారిజన్ చేయలేము రెండు కంట్రీస్ని సో దాని గురించి ఏంటంటే మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాము వీ కంపేర్ ద యావరేజ్ ఇన్కమ్ విచ్ ఈస్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద కంట్రీ డివైడెడ్ బై ఇట్స్ టోటల్ పాపులేషన్ దిస్ ఈజ్ నథింగ్ బట్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈ మొత్తం ఇప్పుడు దాకా చదివిన దాంట్లో సో దిస్ ఈజ్ ద వెరీ 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 ఇంపార్టెంట్ వన్ ఓకేనా ఏంటి బేస్ చేసుకొని మనం కంపేర్ చేస్తామండి యావరేజ్ ఇన్కమ్ని పెర్ క్యాపిటల్ ఇన్కమ్ని బేస్ చేసుకొని బేస్ చేసుకొని మనం కంపేర్ చేస్తామన్నమాట సో ఇక్కడ యావరేజ్ ఇన్కమ్ యావరేజ్ ఇన్కమ్ ఐ ఇండికేట్ ఏఐ ఏఐ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద కంట్రీ విచ్ ఈస్ ద టోటల్ టోటల్ డౌన్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద కంట్రీ ఓకే టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద కంట్రీ బై ఓకే డివైడెడ్ బై టోటల్ పాపులేషన్ టోటల్ పాపులేషన్ సో దట్ వీ విల్ గెట్ యావరేజ్ ఇన్కమ్ ఓకే దీన్నే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అని కూడా అంటారు వీ కెన్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ యావరేజ్ ఇన్కమ్ ఇస్ ఏ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పీసీఐ ఓకేనా సో ఈ లైన్స్ ఈ ఫోర్ లైన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యావరేజ్ ఇన్కమ్ వేస్ట్ చేసుకొని మనము రెండు దేశాల యొక్క దేశీయోత్పత్తిని లేకపోతే ఆ దేశం యొక్క ఎకానమీని మనము ఫైండ్ అవుట్ చేస్తాం కంపేర్ చేస్తాం ఓకేనా సో యావరేజ్ ఇన్కమ్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద కంట్రీ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద కంట్రీ డివైడెడ్ బై టోటల్ పాపులేషన్ ఓకే సో పెర్ క్యాపిటల్ ఇన్కమ్ని పెర్ క్యాపిటల్ ఇన్కమ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు డాలర్స్లో క్యాలిక్యులేషన్ చేస్తారు ఓకేనా ఫర్ ఆల్ కంట్రీస్ సో దట్ ఇట్ క్యాన్ బీ కంపేర్డ్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఇన్ డాలర్స్ డాలర్స్ ఫర్ ఆల్ కంట్రీస్ సో దట్ ఇట్ కెన్ బీ కంపేర్డ్ ఈజీలీ సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది కొన్ని కంట్రీస్కి మనకి రూపీస్ డినామినేటర్ సో ఇంకొంటికి ఇంకొన్ని కంట్రీస్కి హ్యాండ్లో ఉంటుంది ఇంకొన్ని కంట్రీస్కి డాలర్స్ ఉంటాయి అలా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్కి డిఫరెంట్ డిఫరెంట్ కరెన్సీ ఉంటుంది సో అలాగా అంటే ముందు వాళ్ళ కరెన్సీలో చేసుకొని మళ్ళీ డాలర్స్లో కన్వర్ట్ చేయడం కంటే డైరెక్ట్గా పెర క్యాపిటల్ ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని డాలర్స్లోనే మనం క్యాలిక్యులేట్ చేస్తే ఈజీగా కంపేర్ చేసుకోవచ్చు ఓకే సో అకార్డింగ్ టు వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్స్ ప్రకారము అకార్డింగ్ టు వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్స్ ప్రకారం అవుట్ బై ద వరల్డ్ బ్యాంక్ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఎవరు తీసుకొచ్చారో వరల్డ్ బ్యాంక్ ఈ రిపోర్ట్ని జారీ చేస్తుంది ఓకే ఏదైతే కంట్రీస్ యొక్క పెర క్యాపిటల్ ఇన్కమ్ అనేది యుఎస్ డాలర్స్ వన్ టూ టూ త్రీ సిక్స్ పెరానం ఉంటుందో ఓకేనా సో వాటిని రిచ్ కంట్రీస్ అని అంటారు ఓకే ఏ కంట్రీస్కి అయితే పెర క్యాపిటల్ ఇన్కమ్ వన్ జీరో జీరో ఫైవ్ ఆర్ లెస్ ఉంటుందో దోస్ ఆర్ కాల్ లో ఇన్కమ్ కంట్రీస్ అంటారు ఓకేనా సో ఇక్కడ ఏంటి మనకి యాజ్ పర్ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ ప్రకారము టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ఏంటంటే కనుక యుఎస్ డాలర్స్ వన్ టూ టూ త్రీ సిక్స్ పెర్ ఎన్ఎం పెర్ యానమ్ సో పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఒకవేళ ఇంత ఉంటే దోజ్ అంటే సంవత్సరానికి వాళ్ళకి ఇంత రాబడి ఉంటే కనుక ఆ కంట్రీస్ని ఏమని అంటారు రిచ్ కంట్రీస్ అని అంటారు ఇన్ కేస్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ యూఎస్ డాలర్స్ వన్ జీరో జీరో ఫైవ్ డాలర్స్ ఉంటే దానికన్నా తక్కువగా ఉంటే లెస్ దాన్ ఉంటే ఓకే వాటిని లో ఇన్కమ్ కంట్రీస్ అని అంటారు ఓకేనా లో కంట్రీస్ లో ఇన్కమ్ కంట్రీస్ అని డిఫైన్ చేస్తారు సో మన ఇండియా ఎక్కడికి వస్తుంది రిచ్ కంట్రీసా లో కంట్రీసా లో ఇన్కమ్ కంట్రీ అంటే ఇండియా కమ్స్ ఇన్ ద క్యాటగిరీ ఆఫ్ లో మిడిల్ ఇన్కమ్ కంట్రీ రిమంబర్ దిస్ దిస్ వన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ హియర్ ఇండియా కమ్స్ అండర్ విచ్ విచ్ కేటగిరీ లో మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ బికాస్ ఇట్స్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ టూ థౌసండ్ సిక్స్టీన్లో ఎంత ఉంది మనకి యూఎస్ డాలర్స్ ఎయిటీన్ ఫార్టీ డాలర్స్ పెర్ యానమ్ ఉంది ఓకేనా ఇటు థౌజండ్ కంటే కొంచెం ఎక్కువ అటు ట్వెల్వ్ కంటే తక్కువ ఓకేనా సో ఎయిటీన్ హండ్రెడ్ ఫార్టీ డాలర్స్ పెర్ ఆనం ఉందనమాట అండ్ నెక్స్ట్ ద రిచ్ కంట్రీస్ ఆర్ ఎక్స్క్లూడింగ్ కంట్రీస్ ఆఫ్ ద మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అండ్ సెట్ అన్ అదర్ స్మాల్ కంట్రీస్ తీసేస్తే ఆర్ జనరల్లీ కాల్డ్ డెవలప్డ్ కంట్రీస్ ఓకే సో ఇక్కడ ఈ పట్టికం చూడండి టేబుల్ వన్ పాయింట్ టూ మీకు జస్ట్ కంపారిజన్ కోసం రెండు కంట్రీస్ని ఎలా మనం కంపేర్ చేస్తామంటే కంట్రీ ఏ కంట్రీ బి కంట్రీ ఏలో ఒక పర్సన్ యొక్క యావరేజ్ ఇన్కమ్ అంటే ఇన్కమ్ వచ్చేసి నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెకండ్ పర్సన్ యొక్క ఇన్కమ్ వచ్చేసి ఇది థర్డ్ పర్సన్ ఇన్కమ్ ఇది ఫోర్త్ పర్సన్ ఇన్కమ్ ఇది ఫిఫ్త్ పర్సన్ ఇన్కమ్ ఇది సో యావరేజ్ ఎలా ఫైన్ అవుట్ చేస్తామంటే కనుక యాడ్ ఆల్ దీస్ వ్యాల్యూస్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద కంట్రీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ టెన్ థౌసండ్ సారీ వన్ ల్యాక్ ప్లస్ టెన్ థౌసండ్ టూ హండ్రెడ్ దట్ మీన్స్ వన్ ల్యాక్ టూ హండ్రెడ్ సారీ సారీ హే పదివేల రెండు వందలు ఇది పదివేలు ఇది ఓకేనా సో ఇవన్నీ మనం యాడ్ చేసుకుంటే బై ఫైవ్ మెంబర్స్ వస్తుంది ఓకేనా సో సిమిలర్లీ కంట్రీ బీన్ ఎలా క్యాల్కులేట్ చేస్తాం చూడండి ఇక్కడ ఒక పర్సన్కి ఫైవ్ హండ్రెడ్ సెకండ్ పర్సన్కి ఫైవ్ హండ్రెడ్ థర్డ్ పర్సన్కి ఫైవ్ హండ్రెడ్ ఫోర్త్ పర్సన్కి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్త్ పర్సన్కి ఫార్టీ ఎయిట్ థౌసండ్ సో ఇక్కడ ఎవరు రిచెస్ట్ పర్సన్ రిచ్ పర్సన్ ఎవరు ఫార్టీ ఎయిట్ థౌసండ్ వస్తున్నటువంటి ఇన్కమ్ ఎవరు రిచ్ పర్సన్ మిగతా అందరూ కూడా పూర్ పర్సన్ కానీ ఇక్కడ యావరేజ్ ఎలా క్యాక్యులే అవుతుంది ఇవన్నింటినీ యాడ్ చేసి బై ఫైవే వేస్తాం మళ్ళీ ఇక్కడ కూడా అన్ని యాడ్ చేసి బై ఫైవ్ వేస్తాం బికాస్ ద పాపులేషన్ ఈజ్ ఫైవ్ హియర్ సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రాబ్లము కంట్రీ ఏ తీసుకుంటే అందరి ఇన్కమ్ లెవెల్స్ అనేవి కూడాను ఈక్వల్గా ఉన్నాయి పెద్ద తేడా ఏమీ లేదు ఓకేనా బాగానే ఉంది కానీ కంట్రీ బీకి వచ్చినప్పుడు ఏమైంది కంట్రీ బీ ఈజ్ పూర్ బికాస్ వన్ పర్సన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ రిచ్ హియర్ రిమైనింగ్ ఆల్ ఆర్ పూర్ దిస్ పర్సన్ దిస్ పర్సన్ దిస్ పర్సన్ ఆర్ పూర్ ఓన్లీ వన్ పర్సన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ రిచ్ సో ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది యావరేజ్ ఇన్కమ్ ద్వారా మనకి కంపారిజన్ అయితే చేయగలుగుతున్నాం రెండు దేశాలని కానీ రెండు రాష్ట్రాలని కానీ కంపారిజన్ అయితే చేయగలుగుతున్నాం బట్ ఇట్ డస్ నాట్ టెల్ అస్ ద హౌ ద ఇన్కమ్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద పీపుల్ అంటే ఇక్కడ ఈ పూర్ పర్సన్ ఎవరు రిచ్ పర్సన్ ఎవరు అందరికీ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఉండదు కదా ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క రకంగా డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ ఏలోని డిస్ట్రిబ్యూషన్ బాగుంది కంట్రీ బీలో డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది డిఫరెంట్ డిఫరెంట్ ఈ ఫోర్ పర్సన్స్ తక్కువే ఫిఫ్త్ పర్సన్కి రిచ్ ఉంది ఓకేనా సో ఇక్కడ ఏం ఏంటంటే మీరు తెలుసుకోవలసిన విషయము యావరేజ్ ఇన్కమ్ ద్వారా మనం రెండు కంపే రెండు కం కంట్రీలను కానీ రెండు స్టేట్స్ను కానీ ఏవైనా కానీ మనం కంపారిజన్ చేయగలుగుతున్నాం బట్ యావరేజ్ ఇన్కమ్ ద్వారా ఈ పీపుల్ మధ్యలోని ఎం మనీ అనేది ఇన్కమ్ అనేది ఎలా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయడం లేదు దట్ ఈస్ ద ప్రాబ్లం హియర్ ఓకే అండర్స్టాండ్ సో కంట్రీ విత్ నో రిచ్ నో పూరు ఎలా ఉంటారు ఇలా ఉంటారు కంట్రీ విత్ రిచ్ అండ్ కంట్రీ విత్ పూర్ ఓకే సో రిచ్ పర్సన్ ఫోర్ ఫోర్ చైర్స్ని ఆక్యుపై చేస్తే టూ చైర్స్లో ఫోర్ పర్సన్స్ చేస్తారన్నమాట రైట్ హియర్ లైక్ దిస్ డిఫరెన్స్ ఉంటుందన్నమాట కంట్రీస్లోని ఓకే సో ఇక్కడ ఇన్కమ్ అండ్ అదర్ క్రైటీరియాస్ చూసుకుందాము ఇన్కమ్ ఆల్రెడీ మీకు ఆల్రెడీ డిస్కస్ చేస్తాం నెక్స్ట్ రిమైనింగ్ క్రైటీరియా చూద్దాం సో ఇక్కడ మనకి పెరక్యాపిటాల్ ఇన్కమ్ ఆఫ్ ది సెలెక్టెడ్ స్టేట్స్ అని ఒక త్రీ స్టేట్స్ హర్యానా కేరళ బీహార్ ఇచ్చారు సో హర్యానా యొక్క పెరిక్యాపిట ఇన్కమ్ వచ్చేసి దిస్ వన్ అండ్ కేరళ యొక్క పెరిక్యాపిటా ఇన్కమ్ వచ్చేసి దిస్ వన్ అండ్ బిహార్ యొక్క పెరిక్యాపిటా ఇన్కమ్ ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ మనకి ఎకనామిక్ సర్వే డీటెయిల్స్ ఇవి ఇది ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటుంది మనకి ఈ పెరకాపిటా ఇన్కమ్ అనేది ఓకే సో ఇక్కడ ఏంటంటే వాటర్ దా అదర్ క్రైటీరియా ఇన్కమ్ ఒక క్రైటీరియా అయిపోయింది సో రిమైనింగ్ క్రైటీరియాస్ ఏంటి అంటే కనుక సీ దిస్ స్టేబుల్ హియర్ ఇన్ఫాంట్ మోటాలిటీ రేట్ ఎలా ఉంది సమ్ కంపేర్ డేటా ఆన్ హర్యానా కేరళ బీహార్ ఇక్కడ తీసుకున్న మూడు రాష్ట్రాలు ఏంటి మనకి హర్యానా కేరళ అండ్ బీహార్ హర్యానాలో ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ పెర్ థౌజండ్ లైవ్ బర్త్స్ ఎంత ఉంది థర్టీ సిక్స్ ఉంది ఓకేనా కేరళలో ట్వెల్వ్ ఉంది బీహార్లో ఫార్టీ టూ ఉంది లిటరసీ రేట్ ఎలా ఉంది యాజ్ పర్ టూ థౌజండ్ లెవెన్ ప్రకారము హర్యానాలో ఎయిటీ టూ కేరళలో నైంటీ ఫోర్ పర్సెంట్ బీహార్లో సిక్స్టీ టూ పర్సెంట్ ఉంది ఓకే నెట్ అటెండెన్స్ రేషియో ఎంత ఉంది సిక్స్టీ వన్ ఎయిటీ త్రీ ఫార్టీ త్రీ ఉంది ఓకేనా నెట్ అటెండెన్స్ రేషియో అంటే ఏంటంటే పెర్ హండ్రెడ్ పర్సెంట్ సెకండరీ స్టేజ్ ఏజ్ ఫోర్టీన్ టు ఫిఫ్టీ ఫిఫ్టీన్ ఇయర్స్ సో ఇది నేను మీకు ఇక్కడ మనం ఇప్పుడు ఏం చదువుకోవాలంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటి లిటరసీ రేట్ అంటే ఏంటి నెట్ అటెండెన్స్ రేషియో అంటే ఏంటి అనేది ఇప్పటిదాకా మనం చదువుకున్నది యావరేజ్ ఇన్కము పెరక్యాపిటా ఇన్కమ్ మాత్రమే చదువుకున్నాం డెఫినీషన్స్ ఓకే నౌ వీ హ్యావ్ టు డిస్కస్ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ లిట లిటరసీ రేట్ అండ్ నెట్ అటెండెన్స్ రేషియో ఓకే సో ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటి సి దిస్ బాక్స్ దిస్ వన్ ఈస్ ఇంపార్టెంట్ హియర్ ఈ త్రీ పాయింట్స్ ఇంపార్టెంట్ అండి ఈ పేజ్లోని ఓకే మేక్ ఏ నోట్ డౌన్ సో జస్ట్ మీరు ఈ వీడియో చూసినప్పుడు ఏం చేస్తారంటే ఒక పేపర్ ఒక బుక్ పెట్టుకుంటే సో ఈ క్లాస్ వైస్ చాప్టర్ వైజ్ వెళ్తాను కాబట్టి ఆ చాప్టర్లో ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అవి నోట్ డౌన్ చేసుకోండి ఈ రిమైనింగ్ ఇవన్నీ కూడా మిగతా చదవాల్సిన అవసరం లేదు ఓకేనా సో నేను ఈ వర్క్ అంతా మీ తరఫున నేను ఆర్డర్ చేసేస్తున్నాను ఓకే సో మీరు మళ్ళీ అన్ని చదువుకొని కూర్చోకండి టైం వేస్ట్ చేయకండి సో ఇక్కడ నేను మీకు ఏం చెప్తున్నాను ఈ పాయింట్స్ని మాత్రమే మీరు చదువుకోండి అని చెప్తున్నాను సో వీటిని మాత్రమే మీరు నోట్ డౌన్ చేసుకోండి ఇన్ఫాంట్ మోటాలిటీ రేట్ అంటే ఏంటి ఇండికేట్స్ దట్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ దట్ డై బిఫోర్ ద ఏజ్ ఆఫ్ వన్ ఇయర్ యాజ్ ఏ ప్రొపోర్షన్ ఆఫ్ థౌజండ్ లైవ్ బర్త్స్ బోర్న్ ఇన్ దట్ పర్టికులర్ ఇయర్ ఓకేనా సో ప్రతి వెయ్యి మంది పిల్లల్లోని సంవత్సర సంవత్సరానికంటే ముందుగుండా ఓకేనా అంటే ఇప్పుడు పుట్టిన పిల్లల దగ్గర నుంచి వన్ ఇయర్ కౌంట్ చేసుకుంటాం కదా ఆ వన్ ఇయర్ లోపు ఎంతమంది చనిపోతున్నారు ప్రతి వెయ్యి మంది లైవ్ బర్త్కి ప్రతి వెయ్యి మంది లైవ్ చిల్డ్రన్కి ఎంతమంది చనిపోతున్నారో దాన్ని ఏమంటారు ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటారు ఐఎంఆర్ ఓకే దట్ ఈస్ ద ఫస్ట్ వన్ అండ్ ద నెక్స్ట్ వన్ లిటరసీ రేట్ ఓకే లిటరసీ రేట్ అంటే ఏంటి ఇట్ మెజర్స్ ద ప్రొపోర్షన్ ఆఫ్ లిటరేట్ పాపులేషన్ ఇన్ ద సెవెన్ అండ్ అబో ద ఏజ్ గ్రూప్ అంటే ఇక్కడ ఏంటి లిటరేటీ లిటరసీ అక్షరాశిత అక్షరాశిత నిరక్షరాశియత సో ఎట్ ద ఏజ్ ఆఫ్ ఇన్ ద సెవెన్ అండ్ ద ఎబో ఏజ్ గ్రూప్ పిల్లలు ఎంతమంది చదువుకుంటున్నారు ఓకేనా మెజర్స్ ద ప్రపోర్షన్ ఆఫ్ లిటరేట్ పాపులేషన్ ఇన్ ద ఏజ్ గ్రూప్ సెవెన్ అండ్ ఎబో ఓకేనా సో ఇక్కడ ఏజ్ అనేది వెరీ ఇంపార్టెంట్ క్రైటీరియా దట్ ఈస్ లిటరసీ రేట్ నెక్స్ట్ థర్డ్ వన్ నెట్ అటెండెన్స్ రేషియో ఎన్ఏఆర్ నెట్ అటెండెన్స్ రేషియో అంటే ఏంటి ఈజ్ ద టోటల్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ ఏజ్ గ్రూప్ ఫోర్టీన్ అండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్కూల్కి ఎవరైతే అటెండ్ అవుతున్నారో ఓకేనా ఫోర్టీన్ అండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే స్కూల్కి రెగ్యులర్గా అటెండ్ అవుతున్నారో యాజ్ ద పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ద సేమ్ ఏజ్ గ్రూప్ దట్ ఈస్ నథింగ్ బట్ నెట్ అటెండెన్స్ రేషియో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రదేశం తీసుకుందాము ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లోని మొత్తం చిల్డ్రన్ ఏజ్ గ్రూప్ ఫోర్టీన్ అండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఒక పదివేల మంది ఉన్నారనుకోండి ఈ పదివేల మందిలో ఎంతమంది స్కూల్కి వెళ్తున్నారు అటెండింగ్ ద స్కూల్ ఎంతమంది ఒక ఫైవ్ థౌసండ్ మెంబర్స్ వెళ్తున్నారు అనుకోండి ఓకేనా సో అటెండింగ్ అవుతున్న వాళ్ళు ఎంతమంది ఫైవ్ థౌజండ్ బై ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎంతమంది టెన్ థౌజండ్ సో ఈ రేషియోని మనం ఏమంటాము నెట్ అటెండెన్స్ రేషియో అంటారు ద టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ ద ఏజ్ గ్రూప్ ఫోర్టీన్ అండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ అటెండింగ్ ద స్కూల్ దీస్ దీస్ మెంబర్స్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ద ఏజ్ గ్రూపు సో పద్నాలుగు నుండి పదిహేను సంవత్సరాల పిల్లలు ఎంతమంది ఉన్నారు పదివేల మంది ఉన్నారు ఇందులో ఐదు వేల మంది మాత్రమే కేవలం స్కూల్కి అటెండెన్స్ అంటే స్కూల్కి అటెండ్ అవుతున్నారు సో దట్ ఈస్ ద నెట్ అటెండెన్స్ రేషియో ఓకేనా సో ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటి ప్రతి వెయ్యి మందికి ఎంతమంది వన్ ఇయర్ లోపు ఉన్న చిన్నారులు చనిపోతున్నారో దాన్ని ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అని అంటారు లిటరసీ రేట్ అంటే సెవెన్ ఇయర్స్ కంటే ఎబో ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంతమంది లిటరసీ అంటే చ కలిగి ఉన్నారో వాళ్ళని లిటరసీ రేట్ అంటారు ఓకేనా నెట్ అటెండెన్స్ రేషియో ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ ద ఏజ్ గ్రూప్ ఫోర్టీన్ అండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ అటెండింగ్ ద స్కూల్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ ద సేమ్ ఏజ్ గ్రూప్ దట్ ఈస్ ఫోర్టీన్ అండ్ ఫిఫ్టీన్ ఓకేనా సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ వాట్ ఈజ్ యావరేజ్ ఇన్కమ్ జస్ట్ రీకాల్ ఇట్ రీక్యాప్ చేయండి ఒకసారి యావరేజ్ ఇన్కమ్ ఏంటి టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద కంట్రీ బై ఇట్స్ పాపులేషన్ ఆ కంట్రీ యొక్క మొత్తం యొక్క ఇన్కమ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద కంట్రీ దట్ ఈస్ డివైడెడ్ బై ఇట్స్ పాపులేషన్ ఇట్స్ టోటల్ పాపులేషన్ దట్ ఈస్ యావరేజ్ ఇన్కమ్ సో యావరేజ్ ఇన్కమ్ని మనం పెరక్యాప్టా ఇన్కమ్ అని అంటాం సో ఇక నార్మల్గా చూసుకుంటే ఇన్ఫాంట్ మోటాలిటీ రేట్ ఎక్కడెక్కువగా ఉంది హర్యానాలో ఎక్కువగా ఉంది అంటే ప్రతి వెయ్యి మందికి ముప్పై ఆరు మంది చిన్నారులు చనిపోతున్నారు సంవత్సర కాలంలోని కేరళలోని పన్నెండు మంది చిన్నారులు చనిపోతున్నారు బీహార్లోని నలభై రెండు మంది చిన్నారులు చనిపోతున్నారు సంవత్సర కాలంలోని రైట్ లిటరసీ రేట్ ఎలా ఉంది ఎక్కడెక్కువగా ఉంది ఆబ్వియస్గా కేరళలో లిటరసీ రేట్ ఎక్కువగా ఉంది ఎక్కడ తక్కువగా ఉంది బీహార్లో తక్కువగా ఉంది నెట్ అటెండెన్స్ రేషియో ఎక్కువగా ఉంది కేరళలోని నెట్ అటెండెన్స్ రేషియో కూడా ఎక్కువగా ఉంది సో లైక్ దిస్ మనం బేస్డ్ ఆన్ దిస్ క్రైటీరియా బట్టి కూడా మనం రాష్ట్రాలని కంపారిజన్ చేస్తున్నాం అనమాట అండ్ ద నెక్స్ట్ వన్ పబ్లిక్ ఫెసిలిటీస్ పబ్లిక్ ఫెసిలిటీస్ దిస్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ మనీ ఉన్నంత మాత్రాన యూ విల్ గెట్ ఎవ్రీథింగ్ ఎనీథింగ్ అంటే నో మనీ ఇన్ యువర్ పాకెట్ మనీ ఇన్ యువర్ పాకెట్ కెనాట్ బై ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ యూ మే నీడ్ టు లివ్ వెల్ ఓకే అంటే ఇక్కడ ఏంటి మీ దగ్గర మనీ మీ చేతిలో మీ పాకెట్లోని ఎంత మనీ మీ ఉన్న ఉన్నంత మాత్రాన మీకు కావాల్సినటువంటి అన్ని గూడ్స్ని సర్వీసెస్ని మీరు కొనుగోలు చేయలేరు అవి మీకు అవసరమైనట్టు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి యూర్ మనీ కెనాట్ బై యూఏ పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ రైట్ సో ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర కోటి రూపాయలు ఉంది ఆ కోటి రూపాయలతోని వన్ క్రోర్ రూపీ ఉంది ఓకేనా ఈ కోటి రూపాయలతోని మనం పొల్యూషన్ ఫ్రీ చేయగలమా సో మన ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని పొల్యూషన్ ఫ్రీ చేయగలుగుతామా నో రైట్ సో ఈ యువర్ మనీ కెనాట్ బై యూ పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఓకే అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరోనాతో అందరం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము సో చాలా మంది కోటీసులు మినీరస్ బినీరర్స్ ఉన్నారు దాన్ని స్టాప్ చేయగలిగారు డిసీజ్ రాకుండా ఓకే ఈవెన్ అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచి చాలామంది సఫర్ అయ్యారు అండ్ ఎంతోమంది కళాకారుల దగ్గర నుంచి చాలా మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్స్ ఎంతో మందిని కూడా మనం కోల్పోయాం ఈ కరోనా కారణంగా రైట్ ఇట్ ఈస్ వెరీ శాడ్ థింగ్ సో డబ్బు ఉండడం వల్ల మనీ ఎక్కువగా ఉండడం వల్ల మనం ఈ డిసీజ్ రాకుండా కంట్రోల్ చేయగలిగామా రైట్ నో ఇక్కడ ఏంటి ఈ డిసీజ్ కంట్రోల్ చేయడానికి మనకి మనీ ఒక్కటి ఉంటే సరిపోదు డెఫినెట్గా మన కమ్యూనిటీ మొత్తం టేక్స్ ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవాలి జస్ట్ జస్ట్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ నౌ ద సిచ్యువేషన్ పాండమిక్ టైం అందరం కలిసికట్టుగా శానిటైజింగ్ ఎప్పటికప్పుడు చేసుకొని మన ఇల్లు వాకిల్లో శుభ్రంగా ఉంచుకొని అండ్ ఆల్సో మాస్క్ పెట్టుకొని డబల్ మాస్క్ యూజ్ చేసి ఎప్పటికప్పుడు శానిటైజింగ్ చేసుకొని బయటికి అనవసరంగా ఎక్కువగా వెళ్లకుండా ఓకేనా ఒకవేళ వెళ్ళినా చాలా సెక్యూర్గా ఉంటే ఈ కరోనా బారిన పడకుండా ఉంటాం సో ఇక్కడ ఇవేవి కూడా మనీతో రిలేట్ అయ్యేవి కాదు రైట్ అండ్ ఆల్సో ఇక్కడ మనం హెల్దీ ఫుడ్ని కూడా తీసుకోవాలి న్యూట్రిషన్ లెవెల్లో ఎక్కువగా ఉన్న ఫుడ్ని కూడా మనం తీసుకోవాలి దాని బారిన పాడకుండా ఉండాలి అంటే సో ఇలా ప్రివెంటివ్ స్టెప్స్ అనేవి మనం కమ్యూనిటీ యాజ్ ఏ హోల్ అందరము తీసుకోవాల్సినవి అనమాట ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనీ అది వె అక్కడ పేద దానిక దానికి సంబంధం లేదు సో ఇక్కడ ఏంటి పబ్లిక్ ఫెసిలిటీస్ పబ్లిక్ ఫెసిలిటీస్ షుడ్ బీ ప్రొవైడెడ్ సో ఇక్కడ పబ్లిక్ ఫెసిలిటీస్ ఏంటి అంటే కనుక వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు లేకపోతే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ కావచ్చు ఏవైనా సరే ఇవన్నీ కూడా మనకి పబ్లిక్ ఫెసిలిటీస్ కిందకే వస్తాయన్నమాట ఓకేనా సో హియర్ కేరళ హ్యాస్ ఎ లో ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ బికాస్ ఇట్ ఏ అడెక్వేట్ ప్రొవిజన్స్ ఆఫ్ ద బేసిక్ హెల్త్ అండ్ ఎడ్యుకే సో వాళ్ళు ఎడ్యుకేషన్ హెల్త్ పైన ఫెసిలిటీస్ సరిగ్గా ప్రొవైడ్ చేస్తారు కేరళ గవర్నమెంట్లో ఏంటంటే కనుక కేరళ గవర్నమెంట్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టర్ మీద ఎక్కువ ఖర్చు పెడుతుంది సో దట్ అక్కడ లో ఇన్ఫాంట్ మార్టాలిటీ రేటు తక్కువగా ఉంది ఓకే అండ్ ఆల్సో ఎడ్యుకేషన్ రేటు లిటరసీ రేటు కూడా బాగా ఎక్కువగా ఉంది ఓకే ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ వచ్చేసి మనకి నెగిటివ్ సెన్స్ ఇది ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది ఓకే ఎడ్యుకేషన్ సంబంధించి లిటరసీ రేటు పాజిటివ్ సెన్స్ ఇది ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది ఓకే సో కేరళ ప్రభుత్వం తీసుకుంటే వీళ్ళు దేని మీద ఎక్కువగా ప్రొవిజన్స్ జారీ చేస్తారు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టర్ మీద ఎక్కువగా వాళ్ళు తీసుకొస్తారు ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ సమ్ అదర్ స్టేట్స్ తీసుకోండి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఉన్నాయి ఫంక్షనింగ్ బాగా చేస్తారు హెల్త్ అండ్ న్యూట్రిషన్ స్టాండర్డ్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ సచ్ స్టేట్స్ ఈజ్ సెట్ అయి లైక్ టు బి బెటర్గా ఉంటుంది సో త్రూ పీడిఎస్ సిస్టమ్స్ ద్వారా మీకు ఆడే ఎల్ఈర్ చాప్టర్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను పీడిఎస్ సిస్టమ్స్ అంటే ఏంటి అని చెప్పేసి ఫైర్ ప్రైస్ షాప్స్ సో ఇక్కడ ఏంటంటే కనుక గవర్నమెంట్ తక్కువ ధరకి ఏంటంటే కనుక రైస్ని వీట్ని నెక్స్ట్ సమ్ అదర్ ఇంగ్రీడియంట్స్ని ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఇక్కడ షుగరు పప్పులు వాటిని చేస్తుంది త్రూ రేషన్ షాప్స్ ద్వారా ఓకేనా సో ఇక్కడ న్యూట్రిషన్ లెవెల్స్ బాగా ఉంటాయి సో దీస్ ఆర్ ఆల్ ద పబ్లిక్ ఫెసిలిటీస్ మా ఓకే సో నాట్ ఓన్లీ మనీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆల్ దీస్ కమ్స్ అండర్ పబ్లిక్ ఫెసిలిటీస్ కిందకే వస్తాయి ఓకే అండ్ సి హియర్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ సో ఇక్కడ మొత్తంలో మనకి ఏంటంటే కనుక హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఎవరు జారీ చేస్తారు హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఈజ్ పబ్లిష్డ్ బై యూఎన్డిపి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కంపేర్స్ ద కంట్రీస్ బేస్డ్ ఆన్ ద ఎడ్యుకేషనల్ లెవెల్స్ ఆఫ్ ద పీపుల్ అండ్ దేర్ హెల్త్ స్టాటస్ అండ్ పెర క్యాపిటల్ ఇన్కమ్ సో వాట్ ఆర్ ద క్రైటీరియా ఫర్ హియర్ ఫర్ హ్యూమన్ డెవలప్మెంట్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ విచ్ వాజ్ పబ్లిషిడ్ బై యుఎన్డిపి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఓకే ఇట్స్ యు యు అనేది ఏ ఏ బేస్ చేసుకొని కంపేర్ చేస్తుంది కంట్రీస్ని అంటే కనుక ఒకటే ఎడ్యుకేషన్ లెవెల్ ఓకే అండ్ నెక్స్ట్ వన్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పీసీఐ అండ్ నెక్స్ట్ హెల్త్ స్టాటస్ ఆఫ్ ద పీపుల్ ఆ కంట్రీలో ఉండేటువంటి పీపుల్ యొక్క ప్రజల యొక్క ఎకనామిక్ ఎడ్యుకేషనల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి పెరక్యాపిటల్ ఇన్కమ్ ఎలా ఉంది హెల్త్ స్టాటస్ ఎలా ఉంది బేస్డ్ ఆన్ దిస్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది యూఎన్టీబీ పబ్లిష్ చేస్తుంది రైట్ సో ఇక్కడ ఈ ఈ ఒక్క పార్టే ఇంపార్టెంట్ అనమాట ఓకే నెక్స్ట్ వన్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇన్ దిస్ టేబుల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్ డినోట్స్ యాజ్ ద నేమ్ సజెస్ట్ యావరేజ్ ఎక్స్పెక్టెడ్ లెంగ్త్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ఎ పర్సన్ అట్ ద టైమ్ ఆఫ్ ద బర్త్ దానిని ఏమంటారు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటారు అంటే ఇక్కడ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మన పుట్టినప్పుడు ఎస్ వీల్ ఇంకో ఫిఫ్టీ ఇయర్స్ ఉంటారు సిక్స్టీ ఇయర్స్ ఉంటారు ఎయిటీ ఇయర్స్ ఉంటారు దట్ ఈస్ అవర్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్ డినోట్స్ యాస్ ద నేమ్ సజెస్ట్ యావరేజ్ ఎక్స్పెక్టెడ్ లెంత్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ఎ పర్సన్ యావరేజ్ ఎక్స్పెక్టెడ్ లెంత్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ఎ పర్సన్ అట్ ద టైమ్ ఆఫ్ ద బర్త్ క్వశ్చన్స్లో మీకు డైరెక్ట్గా వస్తాయి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఈజ్ నథింగ్ బట్ డాష్ అని అలా వచ్చిందంటే డైరెక్ట్గా ఈ లైన్ వస్తారనమాట యావరేజ్ ఎక్స్పెక్టెడ్ లెంత్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ఎ పర్సన్ అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ దానిని లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటారు ఓకే సో హెచ్డిఐ స్టాండ్స్ ఫర్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ర్యాంక్స్ ఇన్ ద అబౌ టేబుల్ ఆర్ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రకారం చూసుకుంటే అవుట్ ఆఫ్ వన్ ఎయిటీ కంట్రీస్కి వాళ్ళు ఇచ్చినటువంటి ర్యాంక్స్ అనమాట ఏంటి ర్యాంక్స్ ఇక్కడ మనకి సో గ్రాస్ నేషనల్ ఇన్కమ్ మనకి ఎంత ఉంది పెర్ క్యాపిటల్ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ పట్టిక సో ఇప్పుడు రీసెంట్ పట్టికను చూసుకోండి ఓకేనా సో దీస్ ఆర్ ఆల్ ద నాట్ ద కరెక్ట్ వాల్యూస్ నా అండ్ నెక్స్ట్ చూడండి పెరి క్యాపిటల్ ఇన్కమ్ ఈస్ క్యాక్టెడ్ ఇన్ డాలర్స్ మీకు ఇది ఆడే నేను చెప్పాను మీకు పెరికాటా ఇన్కమ్ని ఎందుకు క్యాక్టర్ చేస్తారు డాలర్స్లో క్యాక్ట్ చేస్తారు సో దట్ ఇట్ క్యాన్ బీ కంపేర్ ఈజీలీ ఇట్ ఇట్ ఈస్ ఆల్సో డన్ ఇన్ వే సో దట్ ఎవ్రీ డాలర్ వుడ్ బై ద సేమ్ అమౌంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ఎనీ కంట్రీ ఓకే సో హియర్ దీస్ త్రీ పాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ మా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు చూసుకున్నట్లయితే డైరెక్ట్గా ఎన్సీఆర్టీ బుక్ నుంచే మనకి కంప్లీట్గా లైన్ అనేది వస్తుంది ఓకేనా సో చాలా జాగ్రత్తగా చదవండి అండర్లైన్ చేసిన ప్రతి ఒక్క లైన్ని కూడాను మీరు జాగ్రత్తగా చదువుకోవాలి ఓకే నెక్స్ట్ వన్ సస్టైనబుల్ ఆఫ్ డెవలప్మెంట్ సస్టైనబిలిటీ ఆఫ్ డెవలప్మెంట్ సో సస్టైనబిలిటీ అంటే ఏంటి స్థిరత్వము అన్ తెలుగులో దీని ఏమంటారు స్థిరత్వము అని అంటారు ఓకేనా స్థిరత్వము సపోజ్ ఫర్ ద ప్రెజెంట్ దట్ పర్టికులర్ కంట్రీ ఈజ్ క్వైట్ డెవలప్డ్ ఎస్ డెవలప్డ్ కంట్రీ నోట్స్ నాట్ అన్ ఇష్యూ బట్ వాట్ అబౌట్ ద నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ ఏం జరుగుతుంది మనకి సీ సమ్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ జరిగింది గ్రౌండ్ వాటర్ ఇన్ ఇండియా అండ్ అలా ఇలా కొన్ని టూ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చారు మనకి ఓకే సో సెకండ్ హాఫ్ ఆఫ్ ద ట్వంటీ సెంచరీలో మనకి నెంబర్ ఆఫ్ సైంటిస్ట్ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు ఓకేనా ఇప్పుడు మీరు ఏదైతే యూటిలైజ్ చేస్తున్నారో సో దానివల్ల ఏమవుతుందంటే నెవల్స్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆర్ నాట్ సస్టైనబుల్ స్థిరత్వంగా ఉండవు ఓకేనా సెకండ్ హాఫ్ ఆఫ్ ద ట్వంటీ ఎర్త్ సెంచురీ సో వి నౌ ఇయర్ ఇన్ ట్వంటీ ఫస్ట్ సెంచురీ అంటే నైన్టీన్ హండ్రెడ్స్లోనే ఆల్రెడీ సైంటిస్టులు వార్నింగ్ ఇచ్చారు సో ఏంటి ఏంటి మనకి అంటే సస్టైనబుల్ ఇక్కడ గ్రౌండ్ వాటర్ తీసుకోండి నార్మల్గా రీసెంట్గా మనకు వచ్చిన సర్వే ప్రకారము గ్రౌండ్ వాటర్ ఈజ్ అండర్ వెరీ సీరియస్ థ్రెట్ ఆఫ్ ఓవర్ యూస్ ఇనీ మెనీ మెనీ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ అబౌట్ త్రీ హండ్రెడ్ డిస్ట్రిక్ట్స్ హ్యావ్ రిపోర్టెడ్ వాటర్ లెవెల్ డిక్లైన్ ఓవర్ ఫోర్ మీటర్స్ జ్యూరింగ్ ద పాస్ట్వంటీ ఇయర్స్గా సో గత ఇరవై సంవత్సరాలుగా చూసుకుంటే గ్రౌండ్ వాటర్ లెవెల్ ఇక్కడ లెవెల్ చూడండి ఇక్కడికి ఉండేది నీరు అలాగా గత ఎన్ని సంవత్సరాలుగా ఎక్కడికి వెళ్ళిపోయింది ఇక్కడికి వెళ్ళింది సో ఈజ్ ఇట్ పాజిబుల్ ఇక్కడి నుంచి నీళ్ళు తీసుకురావడం అంటే నీళ్ళు తోడడం చాలా కష్టం రైట్ సో అరౌండ్ త్రీ హండ్రెడ్ డిస్ట్రిక్ట్లోని ఈ లెవెల్ చాలా డిక్లైన్ అయిందని చెప్తున్నారు సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మనకి గ్రౌండ్ వాటర్ అనేది న్యాచురల్ రిసోర్సెస్ అండ్ రెన్యూబుల్ రిసోర్సెస్ ఓకేనా మనకి రిసోర్సెస్లో సహజ వనరులలో రెన్యూబుల్ రిసోర్సెస్ నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ అనే టూ టైప్స్ ఉంటాయి ఓకేనా వన్ ఈజ్ రెన్యూబుల్ రిసోర్సెస్ అండ్ సెకండ్ వన్ ఈజ్ నాన్ నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ బట్ ఇవి సహజంగా వచ్చినవే కాకపోతే వీటిని ఎక్కువగా ఓవర్ యూజ్ చేయడం వల్ల కొన్ని కొన్ని తరాల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఇవి అంతరించిపోతాయి ఇవి వీటిని యూజ్ చేస్తున్న కొలది అంటే యూజ్ చేస్తున్నప్పుడు మళ్ళీ మళ్ళీ జనరేట్ అవుతుంటాయి అనమాట వాటిని రెన్యూబుల్ రిసోర్సెస్ అని అంటారు సో గ్రౌండ్ వాటర్ అనేది మనకి రెన్యూబుల్ రిసోర్సెస్ ఇలాంటి రెన్యూబుల్ రిసోర్సే ఏమవుతుంది ఓవర్ యూజ్కి గురయ్యి వాటి యొక్క లెవెల్స్ అనేవి తగ్గిపోతున్నాయి అన్నమాట సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ హియర్ గ్రౌండ్ వాటర్ ఇన్ ఇస్ ఎగ్జాంపుల్ ఆఫ్ రెన్యూబల్ రిసోర్సెస్ దీస్ రిసోర్స్ ఆర్ రీప్లెనిష్డ్ బై నేచర్ యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ క్రాప్స్ అండ్ ప్లాంట్స్ సో ఈ గ్రౌండ్ వాటర్ అనేవి ఎప్పటికప్పుడు నింపు నింపుతూనే ఉంటాయి నింపబడుతూనే ఉంటాయి సో అది రెయిన్ వాటర్ వాళ్ళు కావచ్చు లేకపోతే నార్మల్గా బావిలో వాటర్ అనేది ఊరుతూ ఉంటుంది రైట్ సో బోర్ వాటర్ కంటే మనకి బావిలో వాటర్ త్వరగా ఊరుతూ ఉంటుంది ఇది మీకు తెలిసిన విషయమే రైట్ సో దాన్ని రీప్లెనిష్ అంటారు సో ఇక్కడ ఏంటంటే కనుక ఇఫ్ యూ వీ యూజ్ మోర్ దెన్ వాట్ ఈస్ బీయింగ్ రీప్లెనిష్డ్ బై రెయిన్ దెన్ వీ వుడ్ బీ ఓవర్ యూజింగ్ దీస్ రిసోర్సెస్ సో ఇలా రెయిన్ వాటర్గా ఇలాగ అవుతున్నా కూడాను మనం ఏం చేస్తున్నాం ఓవర్ యూజ్ చేసేస్తున్నాం అనమాట సో దీనివల్ల ఏమవుతుంది గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అనేవి తగ్గిపోతున్నాయి ఓకేనా అలాగే నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా ఎగ్జాస్ట్ అయిపోతున్నాయి ఎగ్జాస్ట్ అంటే వాటి యొక్క ఉనికిని కోల్పోతున్నాయి విల్ గెట్ ఎగ్జాస్టెడ్ ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ యూస్ వీ హ్యావ్ ఎ ఫిక్స్డ్ స్టాక్ ఆన్ ఎర్త్ విచ్ కెనాట్ బి రీప్లెనిష్డ్ అంటే వాటిని మరలా మనము పొందలేము ఓకేనా అవి కొంత లిమిటెడ్ స్టాక్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ బొగ్గు తీసుకోండి ఫోజిల్స్ కారణంగా మనకి బొగ్గు అనేది ఏర్పాటు అవుతుంది పెట్రోలియం నిల్వలు కానీ లేకపోతే ఏవైతే మనకి గనులకు సంబంధించినవి ఫిక్స్డ్ స్టాక్ అయితే ఉందో అవన్నీ కూడాను విచ్ కెనాట్ బి రీప్లెనిస్డ్ అంటే అవి మరలా అక్కడ ఏర్పాటు కావు ఓకేనా అంటే నింపబడవు అని అక్కడ ఉద్దేశం అనమాట వీ డూ డిస్కవర్ న్యూ రిసోర్సెస్ దట్ వీ డి నాట్ నో ఆఫ్ ఎర్లియర్ సో ఇంతకుముందు తెలియని వాటిని కూడా మనం కొన్ని వనరులని మనం కనుక్కోవడం జరుగుతుంది న్యూ రీస్ న్యూ సోర్సెస్ ఇన్ దిస్ వే యాడ్ టు ద స్టాక్ హవెవర్ ఓవర్ ద టైమ్ ఈవెన్ ద ఇట్ విల్ ఆల్సో గెట్ అడ్జస్టెడ్ సో ఎప్పుడైనా సరే ఓవర్ యూజింగ్ చేయకూడదు ఏదైనా సరే రిమెంబర్ దిస్ వెరీ ఇంపార్టెంట్ నార్మల్గా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా ఓకే మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే ఏదైనా సరే ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకే యూజ్ చేయండి ఓకేనా ఓవర్ యూజ్ చేయడం కానీ లేకపోతే సేవ్ చేసుకుందామని చెప్పేసి ఉంచుకోవడం కానీ ఇలాంటివి చేయకండి ఓకే దెన్ నెక్స్ట్ వన్ ఎగ్జాషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ సో న్యాచురల్ రిసోర్స్ అన్నీ కూడా మనకి ఎగ్జాస్ట్ అనేవి అయిపోతున్నాయి సో ఓవరాల్గా మనకి ఈ చాప్టర్లో డెవలప్మెంట్ అన్న చాప్టర్లో మెయిన్గా వచ్చినటువంటి పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ నుంచి చూసుకుంటే యావరేజ్ ఇన్కమ్ పెరక్యాప్టా ఇన్కమ్ ఓకే దెన్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ కానీ లిటరసీ రేట్ కానీ నెట్ అటెండెన్స్ రేషియో కానీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఎవరు జారీ చేస్తారు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వీటి గురించి మనం చదువుకున్నాం ఓకేనా సో ఈ న్యాచురల్ రిసోర్సెస్ అంటే దీనిలో రెన్యూబల్ రిసోర్సెస్ నాన్ రెన్యూబల్ నాన్ రెన్యూబల్ రిసోర్స్ కూడా మనకి ఇంపార్టెంట్ థింగ్ అనమాట క్లియర్ సో దీనివల్ల ఈ రిసోర్సెస్ రీప్లెనిషింగ్ అంటే మళ్ళీ నింపకపోవడం వలన వాటిని మరలా మనం పొందకపోవడం వల్ల ఏమవుతుంది ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ కూడా అవుతుందన్నమాట సో దీని దీని యొక్క పరిణామాలు ఏంటి ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ డూ నాట్ రెస్పెక్ట్ ద నోషన్ నేషనల్ ఆర్ స్టేట్ బౌండరీస్ దిస్ ఈస్ ద ఇష్యూ ఈజ్ నో లాంగర్ రీజన్ ఆర్ నేషన్ స్పెసిఫిక్ సో ఇప్పుడు మనం ఓవరాల్గా ఈ చాప్టర్ దేని గురించి డెవలప్మెంట్ గురించి సో డెవలప్మెంట్ అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది ఇట్ ఈస్ ఇన్ పెరినియల్ నేచర్ ఓకేనా ఇన్ జనరల్ ద క్వశ్చన్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ప్రోగ్రెస్ ఇస్ పెరేనియల్ పెరీనియల్ అంటే ఏంటి నిత్యము ఎప్పుడూ జరుగుతూ ఉండేదే సంవత్సరాంతము మనకి జరుగుతూనే ఉంటుంది అట్ ఆల్ ద టైమ్స్ అంటే ఇక్కడ డెవలప్మెంట్ ఎలా ఉండాలని చెప్తున్నారంటే ఇండివిజువల్ డెవలప్మెంట్ ఉండాలి దానివల్ల ఇంకొకరికి హాని జరగకూడదు అది ఈ చాప్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఓకే సో హియర్ ఆల్ ద టైమ్స్ యాజ్ మెంబర్ ఆఫ్ సొసైటీగా మనం ఏంటి ఇండివిజువల్ పర్సన్గా వీ నీడ్ టు ఆస్క్ వేర్ వేర్ వీ వాంట్ టు గో

right thank you so much do subscribe to our channel sankalp study success